Saksat Paramparasmi Shri Hare Maha Shri Maha Radhatiya Maha Shri Maha Sarasatiya Maha Shri Garbhya Maha Hari Om Acharanji Subhasari Manjajalai Swaham Narayanai Swaham Madhavai Swaham Govindaya Maha Subhasari Manjajalai Swaham Om Narayanai Swaham Om Madhavai Swaham Om Govindaya Maha Ajnam Keshavaya Swaha Om Narayanaya Swaha Om Madhavaya Swaha Om Govindaya Maha Om Vishnaya Maha Sudhanaya Maha Trishmaya Maha Mahavanaya Maha Shri Karaya Maha Jengesha Maha Patnabhaya Maha Dhamatraya Maha Sankarashnaya Maha Vajrayaya Maha Om Pratyamanaya Maha Nirudhaya Maha Purushottamaya Maha Dhokshya Maha Narasamaya Maha Om Vachanaya Maha Puja-cha-gari-shi-e Tadangka-gara-sha-dhan-gari-shi-e
Om Bhagavasraha Sadhana Vedeng Bhagavasraha Vedeng Yogyakarut Sattin
Ah,
Yes, I'm going to
Yang dikarenakan hayani, tak payah dipunyai, mau senang perang.
Sorry, sir. I'm going to go. Jagannatha Kshetra Mahima,
శ్రీ కృష్ణ లీలలు గీత గోవిందంలో జయదేవుడు రాసినటువంటి అష్టపదులు వీటి మీద ఈసారి ప్రవచనం అవుతుంది. ఈసారి దానిలో తప్పనిసరిగా చేయాల్సిన కోతలు మూడు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రవచనములు మాత్రం సమయం తప్పకుండా రావాలి. ఆలస్యం అయితే సంపూర్ణ శ్రవణ ఫలితం ఉండదని చేస్తారు చెబుతున్నారు కాబట్టి. ఇంకా రెండవది హోమం తప్పక చూడాలి. యజ్ఞం చూడకపోతే ఉపయోగం లేదు. యజ్ఞ కర్మ సముద్భవ అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. యజ్ఞం అంటేనే సత్కర్మాచరణం, ఆ సత్కర్మాచరణ కలుగుతుంది. ఇంక మూడవది మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో జగన్నాథ స్వామి గారి దర్శనం చాలా గొప్పది. అందుకే సాయంత్రం ప్రవచనం ఇదివరకు అయితే మనం 3 గంటలు 4 గంటలు పెట్టినవాడు. ఇప్పుడు 3 to 5 మీరు దర్శనాలు చేస్తారు అక్కడ గుడి అంతా తిరిగి షార్ప్గా 5 గంటలకు వచ్చి ఎలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈసారి మీ అందరికీ వ్యసనాలు వదిలించేశారు. పొద్దున్నే లేవగానే రామానుకునే రోడ్డుతో కాశీ అనుకునే వాళ్ళందరికీ వాళ్ళ కాశీ ఎక్కడ పట్టేశారు. దాంతో మీరు ఎంత అల్లాడిపోయారో మీ మొహాలు చూసినా కూడా నాకు అర్థమైన వాళ్ళు. ప్రస్తుతానికి వాళ్ళకి ఆ స్వర్షంలో ఆలస్యంలో మధ్యాహ్నం అందరూ వచ్చి తీస్తారు. ఆ ఒక్క టీ పుచ్చుకుని తర్వాత 5 గంటలకు ప్రవచనం. కాబట్టి మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో చేసుకునే దర్శనానికి ఒక ప్రత్యేకత ఉన్నది. అది ఏమిటి? ఎందుకు నడకుండా చేసేయండి. 3 గంటల నుంచి 5 గంటల మధ్య ఎప్పుడైనా సరే లోపలికి వెళ్ళి దర్శనం చేస్తున్న లోపల చాలా పెద్ద ప్రాంగణం అది. అందులో నరసింహస్వామి గారు పొయ్యి ఎక్కేసినటువంటి సరే సన్నగా ఉంటుంది ఇరుకుమార్గం. ఆ ఇరుకుమార్గంలో సత్యనారాయణ గారు వెళ్ళగలరు, ఆ పక్కన ఉన్నటువంటి సన్నగా ఉన్నవాళ్ళు వెళ్ళగలరు, అందరూ వెళ్ళగలుగుతారు. అది తప్పనిసరిగా చూడాలి. సాక్షి గోపాలు ఉన్నటువంటి లోపల మీరు వచ్చేటప్పుడు దారిలో చూసి ఉంటారు. ఖుర్దా రోడ్ నుంచి పూరి వస్తుంటే వచ్చిన సాక్షి గోపాలు అని పూరి ఉంటుంది అవునా. అక్కడ కృష్ణుడు ఒకప్పుడు గోపికలకి దర్శనం ఇచ్చి ఆయన కూడా రాసక్రీడలు ఆడాడు. అది చూసిన తర్వాతే ఎందుకు చెప్తానంటే భక్త జయదేవుడికి శ్రీకృష్ణుడు విగ్రహ రూపంలో దర్శనమిచ్చిన స్థలం సాక్షి గోపాలస్థలం అండి. అది ఒక అద్భుతమైన కథ. కథంతా నేను ఎలాగో పురాణంలో ఇప్పుడు 9 గంటల మీద అందరూ వెళ్ళి వచ్చిన తర్వాత చెబుతాం. ఆ సాక్షి గోపాలుడు జయదేవుడి కోసమని ఈ గుడిలో పిలిచాడు. అక్కడ ఉంటుంది సాక్షి గోపాలు, ఆయన దర్శనం చేస్తాం. గణపతి కచ్చిగా కాంకోటి పీఠాధిపతుల యొక్క నిర్వహణలో ఒకప్పుడు పురప్రతిష్ఠను దోచుకున్నది గణపతి ఆలయం. అది కూడా తప్పనిసరిగా చూడాలి. అన్నిటి నుంచి అమ్మవారు ఇక్కడ భువనేశ్వరి అనే పేరుతో ఉంటుంది. ఆవిడ పేరు మీద కానీ భువనేశ్వరి ఏర్పడి తెలుసుకున్న విషయం జగన్నాథ ఆలయంలో భువనేశ్వరి మాత్రం మీరు రాబడి కొంచెం వెతుక్కుంటే దొరుకుతుంది. చుట్టూ ప్రదక్షిణ చేస్తే అనేక ఆలయాలు ఉన్నాయి. అందులో తప్పక చూడవలసింది భువనేశ్వరి. ఆవిడ పేరు మీదే ఒరిస్సా రాజధాని భువనేశ్వరి ఏర్పడింది. ఇంకా ఇవాళ మనం మాట్లాడుతున్నాం అండి, ఈ మాటలకు మూల కారకులు ఎవరో తెలుసు కదా, అమ్మవారు. ఆవిడ 8 రూపాల్లో ఉన్నది. వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని. అందులో విమలాదేవి కూడా ఉండవు. ఆవిడ దర్శనం చేసుకుంటే పవిత్రమైన మనస్సు ఏర్పడుతుంది. వాక్స్వరూపుడు కనుక వాగ్దేవతల్లో ఒకటి కనుక వాక్ శక్తి వస్తుంది, వాక్ శుద్ధి కలుగుతుంది. అనవసర ప్రసంగం పోదు. ఈ పిచ్చి పనులు వాగనం ఆ సత్తాలకి తగ్గిపోతాయి. అక్కడ పురాణం ఎక్కినప్పుడు ఫోన్లు మధ్యలో మొగిలి వచ్చే నరకం ఉంటుంది కదా, ఆ నరకం నుంచి విముక్తి కలిగేసేవాడు విమలాదేవి అనమాట. మనస్వచ్ఛిస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని లోపల వాటిని కూడా దర్శనం చేసుకోవడానికి 3 ఇంటికి మీరు అక్కడికి వెళ్ళగలిగితే బయటికి రావడానికి కనీసం 5 అవుతుంది. దైవాగ్రహం తెల్లవారుజాము వరకు కుంభవృష్టిగా ఉన్న వర్షం మీరు వచ్చారని ఆనందంతో వరుణుడు వర్షం కురిపించాడు. వర్షం కాదు హర్షం. ఏంటి అది వచ్చేటప్పుడు కంటపద్యం వేశాను, తరశంభు నీ మూర్తిని హర్షంపును చూచి మోద మందుతులు కరశంపున నీపై సుమవర్షము కురిపించే భక్త వర్షం కృష్ణ. శివవర్షము కురిపించే భక్త వర్షం. ఇదంతా భక్తుల యొక్క సమూహం అనమాట అని కృష్ణుడు వచ్చిన ప్రజలు కూడా రాశారు. ఇప్పుడు మరీ ఎక్కువగా హర్షం కురిపిస్తే మీరు గుడ్లో వెళ్ళడం కష్టమని ఆయన మీ వస్తు ఆపేసాడు. హాయిగా ఉంటుంది ఇంకొక అంతా కూడా
kayaknya media nanti kebaca dalem. Mau berpikir kalau sih ngerti, ikut kucing darah itu ni manusia berarti bahwa itu nama orang terus. Nilo bhakti beri gigi guru beri tuh nanti arutchan, bahwa nama sepanjang dia sunte cepat datang di kejadian kalau. Malu kepisah kaya usia waktu nanti kaya bahwa itu tuh bisa. Nenek itu baru kok perayaan lelu baru kepada guru bhakti keluarga dalem, takka disko cipta nama dalem. Guru murni ma, ayna maru nado nado kita kocce ada dalem. Puri jangan ada di bertanya guru guru namaskaro, rawa bandar berdiri, kani cewa murtu kepada tuan murti, kudulu tu dana kocce ada, kalau berdiri, bal kerja nama berdiri, ide guru kita cuma. Ini kotor nado, kerja ni ada kerja, mana boleh sana tu, kerja ni aku apa pun guru dekat di cewa berdiri, cepat rawa kerja dekat di bukti asalnya, flight dekat di bukti asalnya, cepat lah flight kuda. Kasihnya na itu tu dah lagi. Padahal kita kalau tu jadi orang, adil lah. Ida anak-anak yang berada di awal nak tu na, na buat sih nasional ini nanti guru lah lagi cepat lagi. Guru lu, budhi cepat lagi tu. Budhi cepu orang, budhi tu yang lemah ya. Isteri dah jadi ramu juga tu lemah. Tapi bahagut ini jadi orang berarti, kurang mana lu lawak pun dia, angkara pun dia. Jadi niat tu justru na, niat kapuan ni, ane wujud cerdas tu. Lebih niatnya guru ni juga, angkara bahagut rawat tu. Idakkan awal tu dulu tu dengeri wahana, kalau macam tu dek tu tu kompetinya berti, orang itu naik jadi saya rawat tu berti, awal jangan naik asma. Adiknya jangan tahu dulu dek cara jangan tu orang dengeri, bukan adiknya banyak tu orang tu. Tiada usaha yang tak periksa berat teru, yang ni ibu tu berat teru dengan susah mana. Ibu tu, ibu tu macam tu berti, mana budhi tu macam ni, oh, mana tu jadi lawak pun ada ni. Adiknya bapa tu macam periksa sekarang tu. Mana jadual cerita dapat dengan cerita, mana rapat dah jadi cerita. Abisnya tu juga bodoh dengan cerita itu tu. Kuncin jaga tu orang tu orang tua. Nih cerita lah pramadi tu mulu tu. Nanti pramadi tu. Jangan nak tu guru cerita tu. Trimurti guru kuda guru kong sekti cerita. Ayat kalau seperti itu, apa yang jadi tu? Mama kuda pasal macam tu sekali juga guru bici orang dah lakukan. Nanti ke Brahma Vishnu sebab tu kuda guru. Guru Brahma, guru Vishnu. Guru Dewa, Mahesara, Guru Sakshat Parabrahma, Tasmai Sri Garvayamana, itu kan agak tak ada. Guru Kedakshan lagu pergi, Radeyalu, Yavaru Koda, Panche Vedha Jalulu Koda, Adugu Petta Lena Nada, Panche Vedha Jalulu Nada Nada. Aidu Raka Vantara Nada Mahalo, Aidu Raka Lena Kedakshan Lena Sofavali Lena Mahalo Koda, Guru Kedakshan lagu pergi ke Radu. Pokada Ucchina, Chana Mandala Kedi Pata, Majjalu Yedra Kedi 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 Asyidir apa nama dah lete? Atsam guru fikir tu orang dah lete. Adi ni lekuk rugi jawab dia beranturan. Ini betul betul kerja ni. Kalau orang orang ni tu cancel ni pun ni baca lagi. Kan ni muka tu cancel lagi tu cik saya. Mana orang ni yer dua tu, yer empat tu lekuk tu bahagut tu lekuk apa dah lete? Mana ramis tu? Kapan kerja ni? Rale aku koi awal yer dua orang kerja. Mana lawak tu lekuk tu? Mana bahagut tu lekuk ramis tu? Jadi lekuk orang kerja tu cancel tu semua bahagut tu lekuk ramis tu. Adi bahagut tu. Yer tu bahagut periksa. Isa ini, na, ingkun cinc jaga terlalu hinci, para itu, pravacino, mau, video pun ada, awak asal mana, bapak tu perhatiin lah. Karena dah, aduh tu mahat bulu tu beri ni, jepun lagi, apa penting agak kita kos terkocen pada, apa saukeri agak kita asal kerja pada, bagaun tu ni, cerit terbandam, dasar mana kos terkaca, atau lori cina sepuh, ikhwan tu. Alang itu itu tu yang terasa ni. Pokoknya kalau dia ni, kalau tu lagi orang gopio berdua tu pun dia, dah kahwin dia orang, saya betul betul. Mana tu phone terapat tu sorang. Pokok phone, ini kah mana ni? Kepada kau macam ni jadi. Cara terapat tu juga. Kepada dah orang tu sudah berfaham ni. Ia ni alat yang orang jadi semua. Ikan pun ni percaya ke prakta mana? Baru cerit terani ni juga. Parasa rasanya tu lah cerit terikat orang beri, ani ni orang kahwin tu. Ayat cerit terah. Yang terakhir mana sarasu, makan deh ya sarasu. Iban ni juga perlu kita, perlu kita juga tu saja. Buat terus kuat. Apa sahaja yang terakhir mana sarasu itu diskrit je lah. Kita saya mama ni, harap kuat sarasu kita dengar tu diskrit lah. Ibu tu beri ada kan? Atau di sana matra hero diskrit pun orang dijepit ada tu. Mana beri tak cahaya. Macam mana tu lopko sari, kasih perwakilan yang disini tinggi, ikat. Apa sahaja cerita orang sarasu cerita. Ia sempat terkira cahaya bapak. Jangan nasib sama yang buntu lapuk nanti lepas terkena macam ni jaster. Indulah logo dongko botu kacah, dongka. Jangan nasib juga marin. Khabar sempat terkena logo ada jaga jaga sari. Nilan word yang ni akan di, wanti akan di,
సాయంత్రం గొడవ పాత్ర ఎక్కడండి, అక్కడ గొడవ ఎక్కితే కొంచెం ప్రమాదం పడకూడదు. ఇక్కడ ఒత్తిలు ఎదుగులు కూడా కనబడుతూ ఉంటాయి, వాటిలో ఎక్కడం అంతా చాలా బాగుంటాయి. చిన్నపిల్లలు అంటారు సీఫర్ అంటే క్యామెల్ అని వెంటనే ఒంటి ఎక్కుతానే క్యామెల్ ఎక్కుతాను అన్నాడు. ఆ క్యామెల్ ఎక్కడే పర్వాలేదు, ఇక్కడ ఏరుగు ఇక్కడ గజారోహణ కూడా ఉంటే చాలా మంచిది. ఏది ఏమైనా ఈ ప్రాంతంలో భగవన్ నామస్మరణ చేస్తూ తిరగడం మంచిది. ఒకే ఒక్కసారి మాత్రం వీలు పెట్టి ఈ ప్రాంతంలో ఎక్కడైనా కాస్త ఊరేగింపుగా నడుచుకుంటూ ఎక్కడో చోట భగవన్ నామస్మరణ కూడా చేసుకుంటాం. ఇక్కడ కార్యక్రమం దగ్గర మీ ఉందా అంటే ఎలా అంటారు అర్థం అంటే ఒప్పి మీ కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ కార్యక్రమం అయితే వాళ్ళంతా బలహారం చేసి వెళ్ళి రావచ్చు అంతేనా. అందరికి కక్కడ భారం అయ్యింది అనుకుంటాను, అవ్వకపోతే చెప్పడం వలన ఇస్తారు కక్కడ. కక్కడ కట్టుకుని భక్తితో భగవంతుడికి నమస్కారం చేసి అక్షతలు వేయించుకుని చక్కగా పలహారాలు ఏర్పాటు చేశారంటే ఇవాళ పలహార పరీక్ష లేదు, కాఫీ పరీక్ష మాత్రమే. అది ఇప్పుడు అయిపోయింది. సాధారణంగా నవగ్రహాలు ఏదో రూపంలో ఉంటాయి, ఇంత కొత్త దశమగ్రహం. సాధారణంగా ఇక్కడ మాత్రం ఏమన్నారంటే ఒక్కొక్కటే ప్రవచనం ఎందుకు పెట్టామంటే సాయంత్రం తెలుగులు ఎక్కువ ఉంటాయి. అలాగని ఒక్కొక్క రోజున మనం 3-5 వచ్చిన తర్వాత ఇంకా చుట్టుపక్కల చూపించవలసినది అయ్యాక అరుదుగా సాయంత్రం ప్రవచనం కూడా ఉంటుంది. ఎక్కువ భాగం మాత్రం ఇంచుమించుగా 9 నుంచి 12 వరకు ఉంటుంది. కారణం ఏమిటంటే ఇక్కడ ఇంకా చేయవలసిన పనులు చాలా ఉంటాయి. అందులో ఎప్పుడు ప్రవచనం పగలు ఉంటుంది, ఎప్పుడు సాయంత్రం ఉంటుంది అనేది వాళ్ళు చెబుతారు కార్యకర్తలు. చూడవలసిన కూడా చూడాలి కదా, చూడవద్దా? ఎవరో మహాత్మస్ ఇద్దరు సరస్సు లాంటి వాటికి వాడికి వెళ్ళాలి. తర్వాత సముద్ర తీరంలో భగవన్ నామస్మరణం చేయటం అదొక ధర్మం ఉంటుంది. ఈ రోజు మాత్రం 9:30 నుంచి 12 వరకు ప్రవచనం ఉంటుంది. సాయంత్రం 3-5 మాత్రం మీరు గుడిలో నడిచేయండి. సాయంత్రం అంతా బయటికి తీసుకెళ్ళదు లేదా వాటి లేదా. కాబట్టి ఇవాళ 5:30 ద్వితీయ ప్రవచనం ఉంది. రేపటి నుంచి షెడ్యూల్ అంటే ఏ రోజు ద్వారా తెలుసుకుంది. ఎలాగో మన అది స్కూల్ టైంటేబుల్ గారు కనుక గురువు గారి టైంటేబుల్ కనుక మన సౌకర్యాన్ని బట్టి మనం సౌకర్యం అంటే సుకరస్య భావ.